పేరు ఆముదార అసిరయ్య. నేను ఈ ఊరికి దంగీరు నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ని అని మీ అందరికీ అండర్స్టాండింగ్ అయిపోనాదని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. నేను మామూలు ఇన్స్పెక్టర్ని కాను. కేడీలకు బేడీలు తగిలించి బీడీలతో కాల్చి కాల్చి బుద్ధి చెప్పడంలో చాలా పెద్ద పేరున్నవాడిని. ఎముళ్ళాటోలకు ముగుళ్ళాటోని, మోకాల శిక్కులు తీయించడంలో ప్రత్యేకమైన ట్రైనింగ్ అయిన వాణ్ణి. నేను అడిగిన ప్రతిదానికి మీరంతా ఎస్ అని సమాధానం చెప్పాలి. ఏమని సమాధానం చెప్పాలి? నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్నో అంత ఎదుగు నాయాలి. దీనికి నో అని చెప్పాలి. నేను క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ టు ది క్వశ్చన్లో. ఈ స్టేషన్ అంతటికి సీనియర్ ఫెలో ఎవడు? హూ ఈజ్ సీనియర్ ఫెలో? ఐ సార్, నాకు ఈ ఊరి ఇస్త్రీ అంతా కావాలి. నేను అడిగే ఒక్కొక్క క్వశ్చన్కి సరిగా సమాధానం చెప్పు. ఈ ఊరంతటికి రిచ్ ఫెలో ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. ఈ ఊళ్ళో అతి మిక్కిలి మిక్కిలి పలుకుబడి గల వ్యక్తి ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. పోలీసు వాళ్ళకి యాలకు ఉపయోగపడి వాళ్ళని యాలకి ఉపయోగించుకునే బ్రున్న వ్యక్తి ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. ఈ ఊళ్ళో పచ్చి ఎదవ కేదీనాయాలు ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. అన్నింటికీ ఆల్ ఇండియా రేడియోలో ఆడి పేరు గడగడగడగడ మనం మోగిపోతుంటే ఆడేదో పెద్ద పొగరుపోతాయి ఉండాలని నా మెదడుకు ఐడియా వస్తా ఉండదు. పోలీసు వాళ్ళ దృష్టిలో పొగరుబోత అతను కాదండి, గోపి అని ఒక మునగాడు ఉన్నాడండి. వాడికి రెండే రెండు విద్యలు తెలుసండి. ఒకటి హార్మోనీ వాయించడం, రెండు హారి చేసిన వాళ్ళని ఎడాపెడా వాయించడం. అబ్బా భలే వాయిస్తాడండి. అంత మునగాడా? అయితే ఆ అవరాగడ సంగతి త్వరలోనే చూసుకుంటాను. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఊళ్ళో చూడగానే సుర్రు సుర్రు అనిపించే అందకట్టే ఎవులు? అయితే మన డిపార్ట్మెంట్లోనే పుట్టి పెరిగి పెద్దవాడవుతున్నాడన్నమాట ఆరడుగుల ఆ జానుబావుడు. అయితే ఏంటనే ఇల్లు లుక్ చేస్తాను.